ఆ మూవీ సాంగ్స్ కూడా పాడతాను రీసెంట్ గా నాకు బాగా హత్తుకున్న పాట బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూస్ ఓకే చల్ల గాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలు తున్న పూల సప్పట్లు గడ్డి మోపురు కాల్వ గట్టులు చెమట సుక్కల్ల ఈ మట్టి గంధాలు ఆ ఊరు పల్లెటూరు దీని తీరే నమ్మ తీరు కొంగులోనా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపాల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లేటి సాపోలే రామ 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 ఆ తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పోసుకుంది ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయిగిరుక నా రా నేను గాలినిరా నా కడుపు నరగిలే మంటకు కారణమివ్వడు నువ్వు బండి దోలుకుంట బయట కొదులుతున్న నల్ల రంగులున్న భూతము అది నాలోన కలిసి నన్నే తయారు చేస్తుంది రాయమ పాశము నీ పానమేమన్నా పరిశాను అయితే బాగు చేసేటోడు వైద్యుడు నా కడుపంత గాలి కమిలిపోతున్న పలకరించడెవ్వడు అమ్మల క మాయమ్మా మా ఊరాల ఎల్లమ్మా మమ్మేలగ రావమ్మా మైమగల్ల తల్లి వినివే మౌరెల్లమ్మా ఊగే ఊగే ఊయాలా రాయే మరదల నిన్నెత్తుకోని ఊగుత పొలిమే రాసింతల్లా రాను 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 రంకుల పిలగా ఊరోళ్ళు గనక చూస్తే నీకున్నదియాలా నీకు గుర్తుందా నీ పాట ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందో చిన్నప్పుడే అప్పుడు హోమ్ థియేటర్ ఉండేది ఇంట్లో ఈ క్యాసెట్ ఉండేది అందులో పాట విని విని రోజు నేర్చుకు అవి చూసి మా గల్లీకి ఉండే బీడీలు చేసే వాళ్ళందరూ కూకుండా పెట్టుకొని నన్ను అత్తమ్మలు వాళ్ళందరూ కూడా పాడే పాటలు పాడమనేది హాయ్ అన్నీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ ఎట్లున్నారంత మంచిగా నేనైతే సూపర్ ఉన్నా ఇవాళ్ళ మీకు ఒక సూపర్ టాలెంట్ అని పరిచయం చేద్దాం అక్కడికి వచ్చినా మరి ఆ టాలెంట్ రోల్ అనేది ఇంటర్వ్యూలో మనం తెలుసుకోవాలి ముందుగా అందరూ తెలంగాణ టాలెంట్ని సబ్స్క్రైబ్ చేయరి అట్లనే ఈ టాలెంట్ ఎట్లా వాడినారు అనేది కామెంట్ చేయరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం నమస్తే నమస్తే అన్న అంత మంచిదేనా అంత మంచిదేనా నువ్వు వాడే విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నేను నువ్వు వాట్సాప్లో పంపిస్తే నేను నిన్న ఇవాళ తెలంగాణ టాలెంట్ దోస్తులకు నీ గొంతు తినబెట్టాలనుకుంటున్నా నేను థ్యాంక్ యూ అన్న మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నీ గురించి ఒకసారి మా వాళ్ళకి చెప్ప తెలంగాణ టాలెంట్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు కళ్యాణ్ నేను అంకిరెడ్డిపల్లి గ్రామం కొండపాక మండలం సిద్ధిపేట జిల్లా నుంచి వచ్చినాను పాత మెదక్ డిస్టిక్ పాత మెదక్ డిస్టిక్ అన్న ఏమున్నావు మీ విలేజ్ పేరు అంకిరెడ్డిపల్లి అటు నుంచే పోయినా మొన్న వరం సందేశ్ బ్లైండ్ సింగ్ గారు ఉన్నాడు అవును ఇంటర్వ్యూ కూడా చూసినా విలేజ్ మీద అది ఇది సేమ్ విలేజ్ సేమ్ విలేజ్ అంటే బచ్చనపేట కొంచెం దూరం అన్న మీ విలేజ్ మా మీద మీద అట్లేనేవైనా నేను సూపర్ నువ్వు వాడే విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నిజంగా నేను నిన్న అమ్మా అందరికి పెట్టాలనుకుంటున్నా నేను అన్న అన్న ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ముందు ఒక విషయం ఓకే చెప్పు నేను మీ దాకా వస్తానని ఏం కూడా అనుకోలే ఫస్ట్ నన్ను మీ దాకా రప్పించింది మా చెల్లె మమత మీకు పంపిచ్చింది వీడియోస్ తన వల్లే సో తనకు ఒకసారి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా మమతకు మా తెలంగాణ టాలెంట్ నుంచి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఒక టాలెంట్ అన్ను పరిచయం చేసింది మాకు నీకు ఇంకో విషయం చెప్పిందా ఏంటిదన్న అయితే ఆమె మా అన్న పాటలు పాడతాడు అది ఇది అని చెప్పి వాట్సాప్ లా చెప్తుంది మెసేజ్ చేసింది మరి మీ అన్నకు వాట్సాప్ లేదా అన్న చెప్పింది నేను అన్న మరి నువ్వెందుకు మెసేజ్ చెప్తున్నావు మీ అవును అన్న తర్వాత నువ్వు అన్నకు మెసేజ్ అన్న సరే ఓకే సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేసి ఏం పాట వాడతావు పాట అంటే మంచి కలర్ఫుల్ లొకేషన్ ఉన్నాం కదన్న ఈ లొకేషన్ చూస్తే నాకు నిజంగా ఒక కలర్ టీవీ గుర్తుకొస్తుంది అవునా మన గద్దర్ గారు అప్పట్లో రాసిన కలర్ టీవీ పాట నేను ఇప్పుడు ఓకే పాడు కలర్ టీవీ వచ్చి మన జీవితాలను ఎట్లా ప్రభావితం చేసింది అనే విషయం చెప్పబోతున్నాను పాటలా దాని పల్లె గుడిసెల్లోకి కలర్ టీవీ సొచ్చుకొచ్చింది అది సొచ్చుకొచ్చి మనం ఎట్లా తయారు చేసింది అని ఒక విషయం పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టింది రో నా పెండ్లాం పూరలకు పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టింది రో నా పెండ్లం పోరలకు కయ్యం పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టింది రో నా పెండ్లం పోరలకు కలరు టీవీ చూసుకుంట కోస్తుంది కూరగాయ కోతిమీర కళ్యాణకు వేపుడెట్ల నేరుస్తుంది అరే అరేకిరికెట్టు షాటు చూసి కిలకిలకిల నవ్వుకుంటా ఉలిగడ్డ ఐసిరేసి క్యాచు క్యాచు అంటుంది కయ్యం పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టింది రో నా పెండ్లం పోరలకు ఆ కొనదాకా గింతేనంది కూసో నీకి కురిసి అంది నెత్తి మీద శక్తి రంది రిమోటర్ను కావాలంది కనెక్షన్ ఇస్తే కానీ కన్ను కొట్టనంటంది కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టిందిరో నా పెండ్లం పూరలకు పక్కింటి పాలోడు కలరు టీవీ గునని ఇల్లు ఇల్లుదవ పెట్టి నేను ఆ గుడ్లు పెట్టే కోడి నమ్మి పాలిచ్చే ఆవు నమ్మి కలరు టీవీ గుననీకి కాలరెత్తి నేను పోతే అరే పుస్తెల తాడంతే గాని వస్తానంది ఇంటిలోకి కయ్యం పెట్టింది రో కలరు టీవీ ఇంట్లోకి వచ్చి దయ్యం బట్టింది రో నా పెండ్లం పోరలకు అంటే అప్పటి పరిస్థితిని బట్టి పాట రాసిండి పాట రాసి అంటే అట్లాంటి ఇబ్బందులు ఉండే మధ్య కుటుంబాల ఈ పాట చేయడం నేర్చుకున్నాం ఈ పాట మా అన్న కూడా ఇట్లా గద్దరన్న పాటలు గోరటెంకన్న గారి పాటలు బాగా వింటాడన్న మేము చిన్నప్పుడే అప్పుడు హోమ్ థియేటర్ ఉండేది ఇంట్లో ఈ క్యాసెట్ ఉండేది అందులో ఈ పాట విని విని రోజు నేర్చుకున్నాను నీకు గుర్తుందా నీ పాట ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ పాట ప్రయాణం అంటే నార్మల్గా అప్పట్లో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే వయసులో ఈ ఎల్లమ్మ మల్లన్న క్యాసెట్లు వచ్చేదన్న అమ్మ నేను పోతున్న లంకలోనికి అట్లాంటి తరహా పాటలు ఆ పాట అవి విని కూడా పెరిగిన్నాం కదన్న అవి చూసి మా గల్లీకుండే బిడిలు చేసేటోళ్ళు వాళ్ళందరూ కూకుండా పెట్టుకొని నన్ను అత్తమ్మలు వాళ్ళందరూ కూడా పాడే పాటలు పాడమనేది ఇక నేను పాడే విధానం నచ్చి మళ్ళా ఇక నేను స్కూల్లో కూడా కంటిన్యూ చేసిన పాటలు పాడమనేటోళ్ళ నిన్నగా అవునన్న పాడమనేటోళ్ళు అప్పుడేసండి పాటలు పాడేటోడి అప్పుడు ఒకటి పాట పాడతాను அம்மலகண்ண மாயம்மா மா ஊரா எல்லம்மா மம்மேலாவம்மா அம்மா எல்லம்மா மைமகல்ல தள்ளிவி நீவே மாயம்மா மா ஊர எல்லம்மா மம்மேலம்மா அம்மா எல்லம்மா எல்லாம தள்ளிவி நீவே மா ెల్లమ్మా బుసగొట్టే పాముల బట్టి జంజిరాల నేసివమ్మ మన్నుదిన్న పాముల బట్టి మట్టెలుగా చుట్టితివమ్మ బగబగమండే సూర్యుణ్ణే బొట్టుగానే పెట్టితివమ్మ బరిగట్టే దయ్యాన్ని బట్టి అమ్మా ఎల్లమ్మా బ్రహ్మాండాలేరితివమ్మ మౌరారెల్లమ్మా భలే నిజంగా సూపర్ పాటలు అయినా అవి ఒక నాలుగైదు పాటలు అట్లా ఎట్లా అవకాశం అవకాశం మొదటగా మా ఊరు అతను సనివాల బాలకృష్ణ అన్న అనేట ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓకే అతను నాకు మొదట స్టూడియో ప్రకారంగా అతనే అవకాశం ఇచ్చాడు నేను పాడగలుగుతా నమ్మి నన్ను స్టూడియోకి తీసుకెళ్ళి పాడిపించాను అమ్మ నాన్న పేరు ఏం పేరు అమ్మ నాన్న పేరు అమ్మ పేరు రాణి అన్న డాడీ పేరు చంద్రమౌళి చంద్రమౌళి ఏం చెప్తాను నాన్న

అంటే వాళ్ళిద్దరు స్టడీ ఆపేసుకొని వాళ్ళు వర్క్ చేసుకుంటే కూడా నన్ను చదువుకోవాలని చదివించారు అన్న పేరు కృపాచరణ్ తమ్ముడు పేరు సాయి కుమార్ చరణ్ అంటే విశ్వకర్మల మీరు విశ్వకర్మల అన్ను వడ్లూర్లో పని అత్త గడ్ల పని అంటే అల్యూమినియం పనికే పోయినామన్నా చిన్నప్పటి నుంచి అప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వెళ్లేదు నేను టచ్ ఉంది నాకు ఆ పని వస్తుంది ప్రజెంట్ ఏం చేస్తాను ప్రజెంట్ నాది గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ అయ్యిందన్న న్యూకాన్ ఏరోస్పేస్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ప్రజెంట్ మంచి అంటే పదార్ గట్టిగానే ఉంటుంది అన్నట్టు ప్రజెంట్ ఇప్పుడే కొత్త కదన్న ఎంత కొంత అయితే పెద్ద చదివే అది నువ్వు చదువు అది అమ్మ నాన్నల పుణ్యం వాళ్ళు వాళ్ళు చేసిన మంచి నేను ఇప్పుడు చదువుతున్నా అంటే వాళ్ళే కానీ నిజంగా మమత వల్ల నువ్వు పరిచయం అయినవు అయిన ఆమె కూడా పాటలు పాడుతుందిగా అవునన్న పాటలు పాడుతుంది నేను చాలా అడుగుతా పాడు పాడా నేను ఒరిచయినా వర్రీచైనా పాడిపించుకుంటా కానీ ఇప్పుడు బయట పాడదు ఆమె స్టేజ్ పాడిపిద్దాం తెలంగాణ ఒకటి మంచిది ఫోక్ సాంగ్ పాడు ఊగే ఊగే ఉయ్యాలా రాయే మరదలా నిన్నెత్తుకోని ఊగుత పొలిమే రాసింతల్లా రాను 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 ఓ రంకుల పిలగా ఊరోళ్ళు గనక చూస్తే నీకున్నదియాలా ఆగేవో పిల్ల అందాల మరదలా నువ్వు అను తెప్పిస్తావోటూయ్యాలా ఊగే ఊగే బుగే బుగే పిల్ల రాయే బూగెగెయ్యాల రాయే మరదలా నిన్నెత్తుకోని బూగుత పొలిమే రాసింతల్లా ఎన్నెల్లతార తారలాంటి పిల్లా నన్ను ఒంటరో నిలా ఊరంత గడుసు పేరు నీది పిలగా కలుసుడు ఎట్ల నీతో జోడి పేరుకు గడుసు గాని గుణమే బంగారమే సూపుకు మోటుగాని మనసే మైదానమే ఊగే భూగే బూగే పిల్ల రాజే భూగే భూగే బుయ్యాల రాయే మరదలా నిన్నెత్తుకొని ఊగుతా పొలిమే రాసింతల్లా ఎంత అద్భుతంగా రాసినావు తెలుసా థ్యాంక్ యూ అన్నా మస్తు ఉంది తెలుసా మ్యూజిక్ అయిందా ఇది మ్యూజిక్ అయిందన్నా అయిందా ఏ ఛానల్ ఉంది విఎస్ఆర్ టు క్రియేషన్స్ ఏ చానల్ అందులో అయింది రైటర్ నువ్వే ఆ రైటర్ నేనే అన్న ఏమన్నా వాడినవా నువ్వు వాడుతుంటే కొద్దిగా నీ అంటే నువ్వు వాడే విధానము సింగర్ శివాజీ ఉంటాడు మా ఫ్రెండ్ తమ్ముడు వన్ లాగా ఉంది సేమ్ ఇది గొంతు అట్లుంది నువ్వు ఇంకొక పాట కూడా వాడి పంపినవు తిరుపతి అన్న పాట అవునన్నా అద్భుతంగా వాడినావు అది కూడా అది కూడా ఒకసారి వాడు ఓకే అన్న మాట అన్న నేను ఫాలో అవుతుంటా అద్భుతంగా రాసి అన్న చెట్టు గురించి పాట పాడు నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేటోడా మనిషిన ఒంటిని తాకేటోడా వాడి మనుగడను సాగించువాడా రా నేను వృక్షాన్ని రా మానవానికి ప్రాణభిక్షాన్ని రా మట్టి తల్లి ఎదను చీల్చుకొని పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోరుసుకున్నా చుట్ట మోలే నిన్ను చూసుకున్నా కక్ష గట్టినా ప్రాణాలు బలిగుంటే కట్టెనై కారిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా నా వేరుల ఔషధాన్ని దాచినా నా కుమ్మని ఆయుధం అందించిన వేరుల ఔషధాన్ని దాచినా నా కుమ్మని ఆయుధం అందించిన పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు నీకు పంపుతున్నా సీద తీరేందుకు మంచమైన సీత గాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేస్తే నన్ను మరవకురా ఊరికే ఊపిరిదీయకురా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవానికి రా సంపొద్దురా నన్ను సంపొద్దురా మీ బ్రతుకుల చీకట్లు నింపొద్దురా అమ్మతోడు ఎంత అద్భుతంగా వాడినో తెలుసా ప్రశాంతంగా నా పాటను నిజంగా బాగా రోజులకు మళ్ళీ ఓవల్లి పాట పాడతలేరు తెలంగాణ టాలెంట్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఫోక్ సాంగ్స్ అవి తీసుకుంటారు కానీ నువ్వు నిజంగా అంటే నీకు ఎవరైనా నేర్పిస్తారా పాటలు పాటలు నేర్పించడం అని ఏం లేదని నేనే చూసి విని నేర్చుకుంటాయి పాట అంతే విని నేర్చుకున్నదే విని నేర్చుకునేది ఇంకో నేర్పిస్తే ఇంకా బెటర్ గా వాడుతావు అవునన్నా నాన్న పేరు ఏం పేరు అన్న నాన్న పేరు చంద్రమౌళి అన్న చంద్రమౌళి మిస్ అయిపోయాడు అవును డాడీ కూడా అప్పట్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదన్న అవునా ఆ కళనే నాకు అబ్బిందని అనుకుంటున్నా సూపర్ తెలుసా నాన్న మీద ఒక మంచి పాట పాడతావా పాడతా ఇష్టంగా గుండెరపై తన్నించుకుంటాడు కష్టాన్నే తను మూస్తూ నేను పెంచుకుంటాడు తను చేరని తీరాలే నేను చేర్చాలనుకుంటాడు తన కందని ఆనందం నీ కంది తెచ్చుకుంటాడు ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను ఈ భూ మీదే సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మకు ఏదైనా గాయం అవగాని అమ్మానడం సహజం ఆ గాయం మానే మందుకొని నాన్న నసలు గుర్తించం ఏదైనా గాయం అవగాని అమ్మానడం సహజం ఆ గాయం మానే మందుకొని నాన్న నసలు గుర్తించం నుంగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ మీ ఇద్దరికీ ఆధారమై కనిపించని దారం నాన్న తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా నువ్వు ఎంతెత్తేదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్నా ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకుర నాన్నను ఈ భూమి ఏం వాడినవో తెలుసా జీవించిన పాటల చిరణార్జున రాసిండు బివిఎం క్రియేషన్లో ఉంటుంది ఒరిజినల్ సాంగ్ అంటే డాడీ చనిపోయిన తర్వాత ఇంకా నేను ఈ పాటకు లిరిక్స్కి బాగా అడిక్ట్ అయిపోయినా అది అట్లా వాడినావు నువ్వు అందరు చూసి కూడా ఏమనుకుంటారంటే అంతే ఇంత మంచిగా వాడుతుండని ఖచ్చితంగా మనని కోసము మనని పేరు కళ్యాణం సిద్పేట్ డిస్టిక్ విలేజ్ వచ్చేసి అంకిరెడ్డి అంకిరెడ్డిపల్లెం నుంచి వచ్చిండు సూపర్ వాడతాడు మీరు వింటారా ఆల్రెడీ అందరూ లైక్ చేయరు మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయరు మనల్ని ఇంకా మంచి ఫ్యూచర్ రావాలి మనం చేసిన ప్రయత్నానికి ఒక పేరు రావాలని అయితే నేను అనుకుంటున్నా బీటెక్ చేసినావు కదా మరి ఇప్పుడు అవునన్నా బీటెక్ కంప్లీట్ అయింది బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నాం లైఫ్ ఆంబిషన్ అయింది మరి ఏమైందా అనుకుంటున్నాం ఆంబిషన్ అంటే పరిస్థితుల ప్రభావంగా నేను ఇట్లా జాబ్ చేయాల్సింది అనుకున్నా గానీ నాకు ఒక మంచి సింగర్ కావాలనే ఉంది అని మనసులో అయితే సింగర్ కావాలని సింగర్ కావాలని ఉంది నువ్వైతే ఒక మంచి సింగర్ అని అయితే నేనైతే అనుకుంటున్నా థ్యాంక్ అన్న జనాలకి అప్ప చెప్తున్నా నిన్ను ఎత్తుకున్న వాళ్ళే ఎత్తేసిన వాళ్ళే ఆదరించాలని కోరుకుంటున్నా నా ప్రయత్నం నేను చేస్తా నిన్ను ఎక్కువగా సపోర్ట్ చేసే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అవునన్నా నువ్వు పాటలు పాడతావుట అని అడుగుతారు కదా అట్లాంటి పాట ఉందా ఆ ఉంది అన్న ఏం పాట నేను స్కూల్ నుంచి కాలేజ్ వరకు అదే పాట ప్రతి స్టేజ్ మీద పాడుకుంటూ వచ్చిన అన్న ఇప్పుడు అది మీకోసం ఏం పాట అది అది తెలంగాణ పది జిల్లాల గురించి బందూక్ సినిమాలో గోరెట్టి వెంకన్న గారు అన్న ఓకే పాడు పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీనా వాసిక చరిత్రల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల బాణ స్వరజతుల వేణి పొంగి మృస ఉల్లముల బాణి తాళాలరుడ సింగేడి మేల మోదుగు పూల జమ్మి కొమ్మన పాల పిట్టల పరుగుల ఇడుపు నాజాన పదంబులు ఇంపుగా బూసిన కవన వరంబులు పార ఎన్నెన్నో ఏరుడు మృసియాడి బుతుకమ్మ ఊరుడు పుద్దుని పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ పద్మనాయకుల దేవర కొండ కొలడు పాక తీర్థంకర పాద వర్తమానమును తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడివడి కలబడి గుడి ఎడమించిన దళములు వాడిగా దించిన విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరుణ పైరులు పండా కరువుల బరువులు జరుగును దూరం నల్లగుండ పరితరి మాగానం పారే వాగులు పచ్చని కొండలు పరిమలమైన పూల కీసర గుట్టలు హరికీర్తనలు శివతత్వం బురువనంతగిరుడు భూమి రాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తరు దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారం కొలువ పాలకుర్తి కవరపు మేళ భాగవతము గర లీల కాకతీయ గణపతి వీరాయు గంధరుడు యోచనలు అధీర పాకాల రామప్ప చెరువులు గొలుసు కట్టు జరధార నిలువులు వేయి స్తంభముల శబ్దనాదములు పేరిడి బేరి సమ్మక్క సమ్మక్కసారక్కర తెగువ సర్వాయి పాపన్నని మడువ ఓరుగల్లు అడుగడు గురగుల్లు తలుచుకుంటే పులకించునుగల్లూ మేటి ఏలికలు కలు శాత కోటి లింగము పురముల మీనేల కోడి ముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చురా చన్నలీల ఊరి ఊరిలోరా ఉక్కుని మించినట్టి కోట ఉబికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాలనే తామేనికి అద్దిన సొగసుల పూత కవనం భువనం ఎల్లలు దాట కరీం నగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పర్వంబులికి కృష్ణవేణిముఖ ద్వారం పుప్పొడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన దుందుబు తీరం మన్నెం కొండ చెరిసిన గండ్ల గట్టు కూర్మతి జోగులాంబరామగిరి శ్రీరంగ కాపురములు నల్లమల సరేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం భీం జోడెన్ ఘాట్ గిరిజన వీరుల చరిత్రలు చాటు మేస్త్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోబా జ్యోతి గోండు కోలం తోటి ఆత్రం గుసాడి నాట్యం నిర్మల చిత్రం వాసర తీర్థం సంగమ క్షేత్రం కుంతాల జరిజల సంగీతం ఇప్పాజిట్టారే గూటేకు నల్ల మధ్య తిరిసిన మాకు ఆదిలాబాద్కు అడవే సోకు జైదులా బౌద్ధులా జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండెనులు ఏరియ నీల జీనవల్లభుడు హరికేశరుడు పంపకవి ప్రోచించిన బోధలు ఇంద్రపురి కైలాసగిరి బాలకొండ దుర్గాల బరి నల్లరేగడి పసుపు యాగడి జరుగు వెన్నులు పాలజున్నులు పంటసీల తలుకు పల్లె పరవశించుకులుకు పెద్దగుట్ట ఉరుసు బోధన సక్కరయ్య కురుసు గల గలగల పైరుల మిలమిరళి జామబాదు సిరుళగు గల గల పైరుల మెల పైరుడమిల జామబాదు సిరుళగు గల పర్ణశాల Ah, 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 ah. పర్ణశాల సీతమ్మాడుగురు భద్రాచలమున నిత్య వేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంటగ కిన్నెరసాని నడకలు పగలే నీడలు పరిచిన చందము పచ్చని టేకు గడుగులే అందము బొగ్గు బావులు అగ్గి నెలవులు పాల్ పంచే వెలుగురు గిరిజన జాతుల ఆజువు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు రాశులకు తరగడి గట్టు ఉద్యమాల కిల కమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు జల పొంగుల హారము సంగమ తీర్థము సాధుల సత్రం ఏడుపాయల శైవ క్షేత్రం మెతుకు దుర్గముల బేటి కొలుపులు కోటను మించిన చర్చి తలుపులు చరివిరాల వాగయ్య యక్షగాన ఎల్లమ్మ అడుగులు మళ్ళీ నాదుని అక్షర మాటను పాటను పోటెత్తించిన నేతల కవులను ఇచ్చిన జిల్లా తల్లి మీదకు జిల్లా మలి ఉద్యమాల కిల్లా మదిలో మిదిలే వదలని తావుల మనసుల కదిపే పల్లె గురుతుల బ్రతుకుల యాగం బరువుల రాగం ఉరుకుల పరుగుల బరువుల తాళం మరపించి మృపించే ధామం భాగ్యనగరమే ఇంద్రపూరము ఆదరించమని చాచిన దోసిట అక్షయ పాత్రే హైదరాబాదు కుతుబుషాహి యసబుజాహి గజల్ ముషాహిరి సునోరబాయి చార్మినారు మక్కా మసీదు పురాణపూరుదే కొబ్బరి కొబ్బరితేటను మించిన పూట ఉస్మాన్ సాగరు గండిపేట గోరుకొండన ఎగిరే జెండా ఆశలు విరియును ప్రతిదనిండా గోరుకొండన ఎగిరే జెండా ఆశలు విరియును ప్రతి ఏదని దండం నిజంగా ఎట్లా ఆదికుంది అంత పెద్ద పాట అది ఊపిరి ఆపుకొని వాడాలి మినిమం ఒక ఐదు నిమిషాలు వాడిన అవచ్చు నువ్వు పాట వారం రోజులు నేర్చుకున్నాను వారం రోజులు పట్టింది కానీ నిజంగా అద్భుతంగా వాడినావు అసలు అవన్నీ గుర్తుంచుకున్నాడు గ్రేట్ అన్ని పాటలు అట్లుండయి అవును నిజంగా రాసుడు గ్రేటే ఈ పాడు గ్రేటే నిజంగా వినేటోళ్ళు మాత్రం నిజంగా మనని కోసం అయితే ఈ పాట కోసం అన్న లైక్ చేయాలి అది బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుని వాడాలి పాట పాట ఇది స్టేజ్ ప్రోగ్రామ్ లో ఈ పాట వాడుతూ పోవచ్చు ప్రతి స్టేజ్ అంటే ఫస్ట్ ఈ పాట పాడుతుంది ఇట్లా మూవీ సాంగ్స్ ఏమైనా వాడతావా మూవీ సాంగ్స్ కూడా పాడతాను ఏదో ఇప్పుడు గా నాకు బాగా హత్తుకున్న పాట బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూసు పాడతా ఆ కోలోన కోలున పల్లె కోడికు తల్లే ఒల్లికుందే కోడెల గల్లేప పుల్లలా సేదు నమిలిందే రామ 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 తలకు ఊసుకుందే నాణల తల్లే అలికి ఊసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయిగిరుకన పల్లె ఆ తెల్ల తెల్లాని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడెడ్ల మిడలున జంటగా ఊగుతా ఉంటైరా నాగలి భుజాన ఎత్తుకుంటే దోస్తులు చేయేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా రా సల్ల గాలి మోసుకొచ్చరా సేను శిలకాల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలు తున్న పూల సప్పట్లు గడ్డి మోపురు కాల్వ గట్టులు చెమట సుక్కల్ల ఈ మట్టి గంధాలు ఆ ఊరు పల్లెటూరు దీని తీరే నమ్మ తీరు కొంగులోనా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్నా సంబరాల పంట పైరు ఆ వంద గడపాల మందన పల్లె గోడగట్టని నా పల్లె చెరువుల తుల్లేటి సాపోలే రామ 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 ఆ తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పోసుకుంది ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయిగిరుక నా పల్లె నువ్వు ఎంత అద్భుతంగా వాడుతున్నావు అంటే సూపర్ వాడుతున్నావు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా ఏస్తారు ఆ మిస్టేక్స్ నేను ఇని కూడా నేను చెప్పపోతే నువ్వు తెలుసుకోలేవు మళ్ళా ఏది ఊరు పల్లెటూరు దీని తీరు అమ్మ తీరు అని ఉంటుంది దీని తీరే అమ్మ తీరు అని ఉంటది నువ్వు ఆడ చిన్న మిస్టేక్ వాడి లిరిక్స్ చిన్న చిన్న చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇన్నప్పుడు చెప్పాలి చెప్పకపోతే రాసిన రైటర్ కానీ పాడిన సింగర్ కోపన్ కోపానికి మనం ఏది నువ్వు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచిగా వాడాలని కోరుకుంటున్నాను నేను ఇట్లా మూవీ సాంగ్స్ కాకుండా ఇట్లా ఫోక్ సాంగ్స్ వాడతాయి ఇంకా సాంగ్స్ చెప్ మంచి ఫోక్ సాంగ్ వాడు ఒకటి సరే అన్న నాగలి దున్నేటి బంగారు మరిది నాగలి దున్నేటి బంగారు మరిది సర్దేడబెట్టన్నో మరిది నాగలి దున్నేటి బంగారు మరిది గరక సన్నము గజ్జల వదిన గరక సన్నము గజ్జల వదిన గడ్డ మీద పెట్టి పోమ్మో వదిన గరక సన్నము గజ్జెల వదిన ఆ గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటాయి గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటాయి సర్దేడబెట్టన్నో మరిది గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటాయి ఆ గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటే గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటే చెట్టు కన్న పెట్టి వదిన గడ్డ మీద మరి గుడ్డి కొంగలుంటే ఆ చెట్టు మీద మరి పిట్టాలొత్తాయి చెట్టు మీద మరి పిట్టాలొత్తాయి సద్దేడ పెట్టను మరిది చెట్టు మీద మరి పిట్టాలొత్తాయి ఆ చెట్టు మీద మరి పిట్టాలు వస్తే చెట్టు మీద మరి పిట్టాలు వస్తే కట్ట మీద పెట్టిపోమ్మో వదిన మీద మరి వస్తే అంటే ఇట్లా ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువనే వాడుతూ ఫోక్ సాంగ్స్ ఎక్కువ పాడతానండి ఇప్పుడు ఐదు మ్యూజిక్ అయినా పాటలు వాడినావు కదా మరి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు నీకు పాటలు పాడమని పెద్దగా అవకాశాలు అందుకే మీ ద్వారా ఒకసారి వస్తే ఇంకా అవకాశాలు పెరుగుతాయని నా ఉద్దేశం ఖచ్చితంగా జనాలు చూస్తాను నీ గొంతు మంచిగా ఉంది ఒక హిట్ నీకు అనేది ఒక స్టెప్ నువ్వు ఎక్కితే ఆటోమేటిక్ వెళ్ళిపోతావు అవునన్నా ఏదైనా కానీ ఎంత లేట్ కతే అంత స్ట్రాంగ్ ఉంటది అని అయితే నమ్ముతా థ్యాంక్ యూ నీకు అవకాశాలు రావాలి చూసే వ్యూవర్స్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళు లేని మనం లేమి నువ్వు పాడే విధానం చూస్తుంటే ఏదో ఒక రోజు మంచి సింగర్ అవుతావు అని అయితే నాకు అనిపిస్తా థ్యాంక్స్ నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నిన్ను పరిచయం చేసింది మాత్రం మమత అవున మమత మనం తెలంగాణ టాలెంట్లో కూడా పరిచయం చేయాలి పరిచయం ఆమె ఏం చేస్తారు ఎంత కూడా ఇప్పుడు నాతో పాటు బీటెక్ కంప్లీట్ చేసింది ఆమె నా క్లాస్మెంట్ బాగా రోజు పరిచయం చాలా కానీ ఆమె తాపత్రయానికి మెచ్చుకోవాలి నువ్వు పాడతావని తెలిసి నిన్ను అడగక ముందుకే మావాడు ఒకడు వాడతాడు పాటలు అని చెప్పి కాంటాక్ట్ అయ్యి పరిచయం చేయడం గొప్ప విషయం ఆమె కూడా ఒక సింగర్ అయి ఉంది సింగ చూసినా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము ఊహించలేము ఇంకొకటి మంచిది ఒక సోషల్ అవేర్నెస్ సాంగ్ వాడు సోషల్ అవేర్నెస్ అంటే నేనే రాసుకున్న పాట ఒకటి ఉందన్న ఒక గాలి గాలి గురించి ఇంతవరకు ఎక్కువ పాటలు విన్నది లేదు మనం గాలి వచ్చి మనతో మాట్లాడితే ఎట్లుంటది తన బాధ చెప్పుకుంటే ఎట్లుంటది అని ఒక పాట రాసుకున్నాను గాలినిరా నేను గాలిని రా సృష్టి జీవనాడి అయిన ప్రాణవాయువే నేను రా గాలిని రా నేను గాలిని రా నా కడుపు నరగిలే మంటకు కారణమివ్వడురా నువ్వు బండి దోలుకుంట బయట కొదురుతున్న నల్ల రంగులున్న భూతము అది నాలోన కలిసి నన్నే తయారు చేస్తుంది రాయమ పాశము నీ పానమేమన్నా పరిశాను అయితే బాగు చేసేటోడు వైద్యుడు నా కడుపు అంత గాలి కమిలిపోతున్న పలకరించడెవ్వడు ఈ ఫ్యాక్టరీల పొగ కొట్టారు నాకేసి ఎక్కు పెట్టినా పిస్తాలు అవి వదిలేటి పొగలే తనువును తను నన్ను మరి నాన్ని చేస్తావున్నయ్య గాలినిరా నేను గాలినిరా సృష్టి జీవనాడి అయిన ప్రాణవాయువే నేను రా నీ ఒళ్ళు హోనమై శమటతో దడిసి చెట్టు నీడ నువ్వు చేరితే పిల్లగాలి పేర నీ సెమట దుడిసే అమ్మ కొంగును నేనురా నీ బతుకు బాటలోన చితిలోన తోడొచ్చే బంధమేదన్నున్నదా నీ చితి మీద నీ తోడు దహనమయ్యేటి బంధమే నేనురా నీ పుట్టుక నుండి సాబుదాక నీ బాగుగోరే తోడును పరుగు జీవి వన్న తోడు పాడు చెయ్యకు మరమనిషి తీరును మారకు నేను గాలినిరా సృష్టి జీవనాడి అయిన ప్రాణవాయువే రా నిజంగా నువ్వు చెప్తా ఉంటే నాకే అనిపిస్తుంది నేను పుట్టినప్పటి నుంచి శ్వాస తీసుకుంటున్నా గాలి మీద చాలా ఆధారపడ్డా నేను ఒక్కొక్కసారి ఉడకపోసినప్పుడు గాలి రాకపోతే చీ అవ్వ గాలిపిన వారెద్దు ఒక్క చెట్టు గుదలేదు అవును అంత గాడి అనుకొని అప్పుడు బాధపడతాము కానీ గాలి గురించి మంచిగా ఆలోచించి రాసినామంటే నీ దగ్గర మస్తు టాలెంట్ ఉంది థ్యాంక్ యూ అన్న ఇంకా మంచి మంచి పాటలు రాయి నువ్వు ఇది మ్యూజిక్ అయిందా పాట అన్న మ్యూజిక్ అయిందా పాట ఇది మ్యూజిక్ కాలేదాన్ని ఇంకా చేద్దాం మరి మ్యూజిక్ ఖచ్చితంగా చేపిద్దాం చెప్పింది నేను నిలుసుంటా నువ్వు వాడాలి తప్పకుండా సరేనా నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా షూట్ పెట్టుకుందాం మీరు ఓకే అన్న డన్న ఓకే పాట వాళ్ళకి ఇయ్యకీయ ఇంకా వర్క్ అన్న ఎవలన్న కాపీ కొడితే మాత్రం పక్క తెలంగాణ టాలెంట్ నుంచి కాపీ రైట్ చేసుడాయి సరేనా ఓకే అన్న మీ పెద్ద అన్న కృపాచరణ అన్నావు కదా అన్న ఇది కార్పెంటర్ వర్క్ చేత్తాడు ఇది అల్యూమినియం అండ్ గ్లాస్ వర్క్ అన్న అంటే పార్టిషన్స్ పార్టిషన్స్ తెలుసు మన స్టూడియోలో ఉన్నసారి పార్టిషన్స్ స్టూడియోలో ఉన్నటువంటి పార్టిషన్స్ ఇంకా ఎలివేషన్స్ విండోస్ ఎవ్రీథింగ్ కబోర్డ్ కూడా పని చేస్తారా కప్బోర్డ్స్ కూడా చేస్తారు కబోర్డ్స్ పాటలు పడతాడా అన్న అన్న కూడా పాటలు పాడేది నేను ఇంకొకటి అన్న నేను పాటలు రాసుకుంటా కదా లిరిక్స్ లో సూపర్ అంటే ఉండాలి ఒకరు అన్న కాబట్టి అన్న లెక్క పోతుంది కానీ చెప్పడంలో చాలా తక్కువ మంది ఉంటారు కానీ చెప్తున్నా అంటే నీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది సపోర్ట్ చేస్తాడు ప్రతి ఒక్కరు అంటే మనం ఉండే విధానం బట్టి మనం ఎదుటి వ్యక్తులు సపోర్ట్ చేస్తారు అన్నకు థ్యాంక్స్ చెప్పు అట్లనే మీ చిన్న కూడా థ్యాంక్స్ చెప్పు తెలంగాణ టాలెంట్ తమ్మునికి తెలంగాణ టాలెంట్ తరపున మరొకసారి మనం నిజంగా నువ్వు నిన్న వచ్చినవున మనకు వాతావరణం అనుకూలించాక నిన్న వాన పడ్డది వాన కానీ కాకపోతే ఏంటంటే జనాలకు నువ్వు పరిచయం కావాలన్న తాపత్రయం నాదని ఉంటుంది అంటే అన్ని రకాల పాఠాలు నువ్వైతే వాడుతున్నావు ఫోక్ ఇచ్చిన వాడుతున్నావు మూవీ సాంగ్స్ వాడుతున్నావు రాస్తున్నావు ఇంకోటి మా తెలంగాణ టాలెంట్ కోసం ఒక మంచి ఫోక్ సాంగ్ వాడు అన్న ఇది గోరెడ్డి కల్చర్ ఎట్లా అయింది అనేది అద్దాల అంగడి మాయా దీని చూపుకు మనిషేమో బొంగరమై పాయరా అద్దాల అంగడి మాయా నువ్వు తోట పెడితే నేను మచ్చిక చేసుకుంటుంది నువ్వు మిరపనారు అయితే నీ మురిసి ఊరికొస్తది నీ మామిడదే గుంటది నీ గుంటది అది ఘాటును తగ్గిస్తుంది ఆ రేటును దంచేస్తది సాసు ప్యాకు చేతికిచ్చి సత్పరించమంటది అద్దాలంగీ మాయా అద్దాల అంగడి మాయా దాని చూపుకు నరుసేమో బొంగరమై పాయరా అంగడి మా నువ్వు చెరుకు రైతు అయితే నీకు చేకు హ్యాండు ఇస్తది నువ్వు నిమ్మ రైతు అయితే అది మురిసి ఊరికొస్తుంది నీ నిమ్మనదే నిమ్మనదేగుంటుంది నీ చెరుకునదే ఉంటుంది గోరంతా దాంట్లో వింతది సీస్ అంత నీళ్ళే ఉంటాయి ప్రైజు కొట్టి స్ప్రైటు సేతుకిస్తుంది అద్దాల అంగడి మాయా అరే అద్దాల అంగడి మాయా దాని సూపుకు నరుడేమో అద్దాల అంగడి మాయా టెక్నాలజీని దృష్టి పెట్టుకోరన్న అరే గుండె మార్చి గుండె పుర్రే మార్చి పుర్రే కాలేయ మోలే త్రీడి మరి ఇంత జ్ఞానం ఉంది ఆ గుండెకు కాలేయానికి తిండి పెట్టేదెవరు ఆ గుండెకు కాలేయానికి తిండి పెట్టే రైతు గుండె ఊపిరాగే ఊపిరాగేనెందుకో అద్దాల అంగడి మాయా నిజంగా హ్యాట్సాప్ ಗೊರಟೆಂಕನ ಕೂಡ ಮನ తెలంగాణ టాలెంట్ నుండి నిజంగా అన్న నిజంగా లిరిక్స్ అన్నయ్య నాకు గల్లీ చిన్నది గరీబ్ కథ పెద్దది ఉంటది అవునన్నా అది కూడా వచ్చా నీకు వస్తుందన్న అది వాడతావా అందరికి డీజే వర్షన్ తెలుసు అన్న ఈయన ఫస్ట్ ఫస్ట్ స్టూడియోలో ఎట్ట అనేది ఒక ఇది పాడుతూ వినిపిస్తాను వినిపి గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటయో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న కొట్లు కన్న గుంటయో గల్లీ చిన్నది కోరి కోరి మూల కూర తెచ్చుకుంటారో కొబ్బెరగసాలు నూరి మసాల దట్టిస్తారో కోతిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఆ ఉడుకుతున్న కూర లేసి ఊరిల్లూరిస్తారు దినుసులన్నీ బాగా కలిపి మనసు వెట్టి వండినా అయ్యో గరం మసాలెంత పెట్టి ఘాటుగా ఉడికించిన ఆ మోరి మురుగు వాసనకు కూర గల్లీ సిన్నది గల్లీన్నది కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్లు కన్న సిన్న

అది సెల్లులరిగి ఉన్నవి మరి టైం ఎంతడి అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి వాళ్ళ మెడల ఉన్న దండలు రోల్డ్ గోల్డ్ పూసలు ఎలిసిపోయిన రంగుతో కీరిస్తాయి వాళ్ళ ఇంటిలో ఫ్యానున్నది విమర పుమ్మోతున్నది ఆ సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడూసి పడుతుందో గల్లీ సిన్నది గరిబోళ్ళ కథ పెద్దది ఉంటది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్న గుంటయో గల్లి సిన్నది నిజంగా ఒక చిన్న గోరెటం కన్నా వాడినట్టున్నది అన్న వినాలే కానీ తమ్ముడు మంచిగా వాడుతుండని అనుకుంటాడు అవునా నువ్వు ప్రాక్టీస్ చేస్తే గొప్ప సింగర్ అవుతావు థ్యాంక్ యూ అన్న కావాలి మళ్ళీ నిన్ను దూరంకెళ్ళి చూస్తే బొడ్డు దిలీప్ లాగా ఉన్నావు కొంచెం దూరంకెళ్ళి అనుకో అదే పర్సనాలిటీ చూస్తే క్రాఫ్ ఆటిట్యూడ్ అట్లుంది ఆ తమ్ముడు కూడా సైలెంట్గా ఉంటాడు అవసరం ఉన్నదే మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడాడు అతను అడగాలంటే కూడా ఇంట్లోకి వచ్చి అన్న కొన్ని లీల్లీ అన్నాడు అని కూడా మూ పడతాడు అన్నట్టు ఏమైంది దిలీప్ అట్లా చూస్తున్నాడు అంటే కొన్ని వాటర్ మనం అన్న అంటాడు నువ్వు కూడా అట్లే ఉన్నావు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ తెలంగాణ టాలెంట్ టాలెంట్లో ఒక మంచి టాలెంట్ పరిచయం చేసిన ఫీలింగ్ అయితే ఉంది అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా చూస్తున్న వ్యూవర్స్ కు నీ మనసులోని మాట ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా మనసులోని మాట ఏంటంటే అన్న నాలనే చాలా మంది పార్టీ వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు ఇంకా పల్లెలలోనే అక్కడనే బయటికి నాలాగా ఎడ్యుకేషన్ కూడా కొంతమంది రాలేకపోయారు కానీ అట్లాంటి కళాకారులందరినీ కూడా గుర్తించి అట్లాంటి మట్టిలోని మాణిక్యాలను బయటకు వెలికి తీస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలన్న మీరు నిజంగా మీ సొంత ఖర్చు పెట్టుకొని ఇట్లాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు అంటే నిజంగా దానికి ఇప్పుడు అందులో నేను కూడా ఒక కృతజ్ఞతను చెప్పుకోవాల్సిన వాళ్ళు నేను కూడా ఒక దానికి చాలా సంతోషంగా ఉంది మీ దాకా నేను వచ్చినందుకు కూడా ఇంకొక విషయం ఏంటిదంటే అన్న ఇప్పుడు జనాల దగ్గరికి ఇంటి పోయి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం మీకు ఉందో తెలియదు కానీ జనాలందరికి మీ అవసరం ఉందన్న అంటే వాళ్ళు కూడా వెలుగులోకి రావాలి వాళ్ళు కూడా నిజంగా వాళ్ళందరూ కూడా వెలుగులోకి రావాలి వాళ్ళ కళ వాళ్ళ ఇంకొక విషయం చెప్పన్నా నన్ను చూసి కూడా చాలా మంది తిరుగుతుర్రీ ఇప్పుడు అవునన్నా రేపు నేను మాయమైపోతే రిప్పని విడత రావచ్చు అట్లాంటి ఎగ్జాంపుల్ ఇలా కాలం ఉండరు కానీ నేను కనబడకుండా కనుమరగ అయిపోయిన తర్వాత నా వీడియోలు మాత్రం బతికే ఉంటాయి కూడా మనం ఇప్పుడు నీలాగా ఇంకా కొన్ని ఛానల్ కూడా పుట్టుకొచ్చినాయి అన్న ఆ బాటలో ఉన్నారు దానికి బీజం వేసింది కానీ మీరే నడవాలి అట్లా నడవాలి గొప్ప గొప్పతనం ఏం లేదు కానీ అందరు కష్టపడ్డట్టే మనం కష్టపడుకుంటూ మిమ్మల్ని నలుగురికి పరిచయం చేస్తున్నా అవునన్న అన్న ఇంకొకటి పుట్టుక అన్నప్పుడు నాకు ఒక రెండు లైన్లు చిన్నప్పుడు వాడదా పాడు గిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినవు బ్రహ్మ ఆగిపోయే గుండెకెందుకి బంధాలనిచ్చినవు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్యటి నా ని చేతిలోని బొమ్మ గాలి వీడితే బూడిదయ్య నా ని చేతిలోని బొమ్మ ప్రాణం పనంగా పెట్టే కన్న తల్లిని పంచ రుణ మీద పెట్టు తోడుగున్నానని ముద్దుల బంగారు చెల్లిని ప్రాణం ఉన్నంత వరకే తోడుగుంటది ప్రాణం ఉన్నంత వరకు తోడుగుంటది నా ప్రాణం పోయేటప్పుడు తిరిగి రానిది ఆగిపోయే గుండెకెందుకి బంధాలనిచ్చినావు బ్రహ్మా నే సూపర్ గానే నీకు ఇట్లాంటి ఫీలింగ్ ఉందా కెమెరాల ముందు కూర్చుండి పాటలు పాడితే కొద్దిగా అన్న కొంచెం ఫీల్ ఉంది కదా నాకు ఇదే సమస్య మీ అందరితోటి నిజం వాస్తవం నిజం ప్రామిస్ చెప్తున్నా ఎందుకంటే మీరు కొత్తగా అవునన్నా మీతో నాకు ఆ సమస్య ఉంటది అయినా కూడా మీరు బ్రహ్మాండంగా వాడుతురు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కామన్ గా మనం ఇట్లా ఊగుకే కూడా ఎక్స్పోజ్ చేయకుండా అవి నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవాలి అడుగును చూసి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా సగ నడితే లేదా మా సురేష్ ఉంటాడు వడ్లోళ్ళు నా క్లాస్మేట్ నేను సూర్య అని వెళుతా వాడు ఒకటే మాట అంటాను నన్ను అరే దినేష్ గా మనం చేసే పని సక్సెస్ కాకపోయినా మంచిదే గానీ సక్కగా ఉండాలి రా డైరెక్ట్ చెప్తాడు మనం చేసే పని సక్సెస్ కాకపోని బాధపడకు కానీ చూస్తే సక్కగా ఉండాలి అది అంకర్ ఉండొద్దు అంటాడు అది రాకపోయినా సరే కానీ మా ఫ్రెండ్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ నిన్నెట్లా సపోర్ట్ చేస్తారో మా అమ్మ గాని నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఉంటారు ఇక నాకు నా ఏదైనా బాధ అనిపించినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పులిసే అన్నకు ఫోన్ చేసుకుంటాను ఈ పులిసి మా అన్నకన్నా అయ్యా ఇంకా మా అన్న పేరు రాజేష్ మా అన్నకు జయ్యా అన్న కూడా మాట్లాడుతాడు కానీ పులిసేనకి ఎత్తాంగా దినేష్ గట్లా దినేష్ గిట్లా 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 ఒక గైడ్ అనేది ఉంటారు సూపర్ అసంట మనం ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు చాలా పాటలు వాడినా అన్ని రకాల పాటలు వాడినా నాకోసం ఇంకొక పాటవాడు అంటే ఇప్పుడు అన్ని రంగాల ఇది ఉన్నది నేను చెప్పే సమస్య అంటే తొక్కబడడం అంటే ఒక మనిషి ఎదుగుతుందంటే ఓర్వలేకపోవడం అట్లాంటి పాటలు విన్నప్పుడన్నా కొంచెం వీళ్ళు మారేమో అని మీ అసంటులు తన పాట వాడు అనిపిస్తుంటద అట్లాంటిది ఒక మంచి పాటవాడు అవున ఇది ఏపూర్ సోమన్న గారు రాసిన పాటనా ఓకే తప్పును తప్పని ఒప్పును ఒప్పని మేధా ఎదుగుతుంటే నీ కుళ్ళు పోతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు ఊళ్ళకు ఊళ్ళు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఈ లోకంలో నా కొంతమంది గుణమెన్నడు మారుతుదో ఈ లోకంలో నా కొంతమంది గుణమెన్నడు మారుతుదో ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎన్నాడొస్తాయో ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురి సోమన్నా నీ ఎదలా ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురి సోమన్నా నీ ఎదలా ఉన్న బాధ నాతో చెప్పారాదన్నా తినిపిచ్చి తాపిత్తేనే మంచోడంటారు జేబుల డబ్బులు ఒడిసి నంకా హేళన చేస్తారు నలుగురిలోన ఓడేనని గొప్పలు చెబుతారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు ఎందుకోని ముచ్చాటంటే పండ్లాగం పయ్యా ఎందుకోని ముచ్చాటంటే పండ్లాగం పయ్యా చిన్నప్పటి నుంచే నీ బతుకు ఓ మున్లాగం పయ్యా ఎందుకో ఏ నీ బాధ నిజంగా అంటే ఉంది నేను లాస్ట్ టైం ఏ వంద ఇంటర్వ్యూలు అయినాక ఒకసారి కలిసిన అన్న వీడియో ఉంటుంది మన ఛానల్లో చూడు తెలంగాణ టాలెంట్ ఇండస్ట్రీ మన మట్టిలోని మాణిక్యాలను వెలుగు తీస్తున్న తమ్ముడిని సపోర్ట్ చేయాలని అన్న నాకు నిజంగా మంచి అనిపి కలిసిన ఏదో ఒక రోజు నువ్వు కూర్చున్న కుర్చీలా ఎప్పుడు సొమ్మనని కూర్చునే పెట్టి పాటలు వాడిపిస్తా ఎందుకంటే వాళ్ళందరూ జనాలకు తెలుసు తెలుసు అన్న నేను కూర్చోండి నేను అడిగితే అన్న పాటలు వాడంటే వాడతారు కానీ నేను తెలవన్ వాళ్ళని చూపిస్తున్నా కాబట్టి మన ఛానల్ తెలంగాణ టైం అన్న తెలంగాణ అంటే నేను ఎక్కువ అంటే తెలవని వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు ఏమైనా ఇంటర్వ్యూలు అయినాయా ఇంటర్వ్యూలు కొత్త నేను ఒక్క ఇంటర్వ్యూ అయిందా నేనైతే చూసిన సర్చ్ చేసిన ఇంటర్వ్యూలు అయితే నాకు ఒక్కటి కూడా కనవల్లే బయటికి వచ్చేంతగా రాలేదు నేను మీలాంటి వాళ్ళనే ఫోకస్ చేసి జనాలకు పరిచయం చేస్తా ఉంటా అవును ఆ విషయంలో మాత్రం స్పెషల్గా థ్యాంక్ యూ అది తెలంగాణ టాలెంట్ అనే దాని అర్థమయ్యేది అవునా ఓకే ఇవన్నైతే నీ గురించి నేనైతే మొత్తం తెలుసుకున్నా అద్భుతంగా వాడుతున్నావు కానీ నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయు ఇంకా అద్భుతంగా పాడాలి నువ్వు లాస్ట్ ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు అంటే సపోర్ట్ చేసిన అందరికీ కూడా ఫస్ట్ నేను ఇంతవరకు మీ దాకా తీసుకొచ్చిన నా అభిమానులందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్స్ అన్న ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇట్లాంటి మట్లు మాణిక్యాలందరినీ మీరు ఎంకరేజ్మెంట్ చేస్తారు కదన్న ఇట్లే ఈ దీనికి ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ప్రేక్షకులందరూ కూడా ఈ తెలంగాణ టాలెంట్ని ఇట్లే అభిమానించాలి ఆదరించాలి ముందుకు వెళ్దా తీసుకెళ్ళాలి ఇట్లా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇన్నారు కదా దోస్తులు కళ్యాణ్ ఏమంటుండో అంటే మట్టిలోని మాణిక్యాలను తెలంగాణ టాలెంట్ వెలికిదీస్తుంది నిజంగా తెలంగాణ టాలెంట్ మంచిగా ఉండాలని కోరుకుంటుండు మనం ఏం చేద్దామంటే కళ్యాణ్ వాడిన పాఠాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేద్దాము ఇసుంటోలను సపోర్ట్ చేద్దాము నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మేము ముంగటి కత్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్